जगद्गुरु ब्रह्मर्षि पितामह पत्री गारिकी स्वर्णमाल पत्री मैडम गारिकी पत्रिका तल्लिदंड्रुलैन सावित्रीदेवी रमणारावु गारिकी वारि कुटुंब सभ्युलंदरिकी ना शतकोटि वंदनालु आत्मपूर्वक प्रणामालु। ना पेरु सुब्बराजु भीमवरम। नेनु 2009లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది। ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు విపరీతంగా నీరు కారిపోతూ ఉండేదని ముక్కు నిండి విపరీతంగా అది ధ్యానం చేసిన తర్వాత అది కూడా తగ్గింది, పూర్తిగా తగ్గించుకున్నాను। అలాగే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు శాతక స్కోటర్ ఉండేదండి। ఆ శాతక స్కోటర్ నడపాలంటే చాలా ఫోబియా ఉండేదండి, డ్రైవింగ్ ఫోబియా। ఆ ఫోబియా వల్ల ఏమైంది, ఆ స్కూటర్ చేతిలో నేను ఉండేవాడిని, స్కూటర్ ఎప్పుడు పడిపోతూ ఉండేవాడిని ఆ ఫోబియా వల్ల, డ్రైవింగ్ ఫోబియా వల్ల। ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత స్కూటర్ నా చేతిలో ఉండడం జరిగిందండి, అలాగా ఆ ఫోబియా పోయిందండి, డ్రైవింగ్ ఫోబియా। అలాగా ఇలాగ ఎన్నో సమస్యలు, ఎన్నో అన్ని సమస్యలన్నీ పోగొట్టుకోవడం జరిగింది। అక్కడ దుర్గారాణి మేడం ద్వారా మేము ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది। నా భార్య నేను కూడా అద్భుతంగా ఈ ధ్యాన మార్గంలో జీవిస్తున్నాము। పత్రిక గారు మనకి ప్రాపంచిక జీవితం అంతా కూడా గాడిద లాంటిది, ఆధ్యాత్మిక జీవితము పక్షి లాంటి జీవితం అని చెప్పినారండి। ఎలాగంటే మన బాల్యంలో ఒక కోతిపిల్లలాగా కోతి శాస్త్రులతోనూ, యవనంలో గుర్రంలాగా, ఒక పరిగెత్తుతూ, ప్రౌఢంలో గాడిదలాగా, బరువు బాధ్యతలతో జీవిస్తూ, వృద్ధాప్యంలో ఒక ఇంటికి కాపలాగా కుక్కలాగా జీవిస్తూ ఎంతో జీవితాన్ని జీవిస్తూ ఉన్నామండి మనం। ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన తర్వాత మనం ఎంతో ఆనందంగా పక్షి లాంటి, నాదారి ఎడారి, నా పేరు బికారి, మనసున్న చోట బదిలి, కాదన్నసాల బదిలి, అలాగ అద్భుతమైన జీవితాన్ని మనం అంతా కూడా జీవిస్తున్నామండి। ఇలాగ నా భార్య కూడా అనేక సమస్యలతో కూడా ధ్యాన మార్గంలోకి రావడం జరిగిందండి। ఆవిడ కూడా, ఆవిడ 9 సంవత్సరాలు ఎంతో అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని జీవించిందండి। అలాగా నాకు 56 సంవత్సరాల వయసులో ఈ ధ్యానం అనేది అందిందండి। నేను బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యానండి। నేను రిటైర్ అయిన తర్వాత నా జీవితం ఎలా గడపాలనేది ఉండేదండి అలాగా। ఇప్పుడు అయితే బ్యాంకులో పనిచేస్తాం కదా, హాయిగా గడిచిపోతున్నది, ఈ రిటైర్ అయిన తర్వాత ఏ పని చేయకుండా ఖాళీగా ఎలా కూర్చుంటాము ఈ మార్గంలో మరి అని అనుకున్నాండి। కానీ ఇంత అద్భుతమైన మార్గం అందడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి। అది నేను అంతకుముందు శరీరమే అనుకునేవాడిని అండి, ఆత్మను కూడా అనుకునేవాడిని కాదండి। ఎప్పుడైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీదారుగా నువ్వు శరీరం కాదు ఆత్మస్వరూపుడువు, శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకున్నానండి। అలాగా మన ప్రాపంచిక జీవితం అంతా కూడా ఒక గొంగళి పురుగులాగా జీవిస్తూ ఉంటామండి। అది ఎప్పుడైతే గూడు కట్టుకుని ధ్యానం చేసి ఒక బయటకు వచ్చిన తర్వాత అద్భుతమైన సీతాకోక సిల్కులాగా ఎంత ఆనందకరమైన జీవితం జీవిస్తుందండి సీతాకోక సిల్క। మనం కూడా ధ్యాన మార్గంలోకి వచ్చాక కూడా అంత అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నామండి మనం అందరం కూడా। నాకు సేవ చేయడం అంటే చాలా ఇష్టం అండి। నేను ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా అక్కడ సేవ చేస్తూ ఉంటానండి। అలాగే నా దగ్గర ఉన్న నా ఆత్మ ఉన్నతికి నా దగ్గర ఉన్న సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి।